చింతమనేని ప్రభాకర్, చింతమనేని ప్రభాకర్ ఒక స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు, దళితులతో మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, ఇది చింతమనేని ప్రభాకర్ ఉండన్న పార్టీ అధినేత. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు స్టేజుల మీద, సోదరులారా తమ్ముళ్ళు అని మాట్లాడతాడు. ఈయేమంటున్నాడు తెలుసా? ఈ చింతమనేని ప్రభాకర్ అన్నవాడు ఏమంటున్నాడు తెలుసా? ఒరే ఒరే, మనం జగన్ వచ్చినప్పుడు మనం అందరం నేను ఆపాలంటే ఆపలేనారా? ఒరే అంట. అంటే అక్కడ దళితులతో చేస్తున్నాడు మీటింగ్. ఇది నేను మొన్న మాట్లాడినప్పుడు కూడా చింతమనేని ప్రభాకర్ గారు ఎమ్మెల్యే గారు అనే మాట్లాడాను, కానీ ఇప్పుడు అంటున్నాను నేను కూడా, ఒరే చింతమనేని ప్రభాకర్, నువ్వు బయట వాళ్ళతో మీటింగ్ పెట్టేటప్పుడు ఏమో నువ్వు సోదరులు తొక్క తోటకూర అని చెప్పి మాట్లాడతావా? దళితులతో మీటేటప్పుడు ఒరే ఎవడి అమ్మ పెనిమిటి పిల్లలు అనుకుంటున్నారు ఆ దళితులు అంటే? ఒరే ఒరే ఎరా, ఓట్లు వద్దారా నీకు? చింతమనేని ప్రభాకర్ అంటే నాకు తెలుసు, ఆయన ఏం చేస్తుంటాడో కూడా తెలుసు, ఆయన ఏం చేయగలుగుతాడో కూడా తెలుసు. నేనేమో తెలియక, అతను ఎవరో తెలియక వీడియో చూసి మాట్లాడలే, అన్నిటికీ రెడీ అయ్యే మాట్లాడుతున్నాను. ఒరే ఏట్రా ఒరే, నీ అయ్యా నువ్వు ఒరే అంటే 1000 మంది నిన్ను ఒరే అంటారు, ఎక్కడ పెట్టుకుంటారా ముఖం? ఆ వీడియో సగంలో కట్ చేశారు, ఆ వీడియో చూశాను నేను. అందులో మేము దళితులకి మీకు ఎందుకురా మీరు అనగారినోళ్ళు వెనకబడినోళ్ళు అని, బీసీలను అన్నాడు, దళితులు మీరు ఎందుకురా మీకెందుకురా మాకే రాజకీయాలు కావాలరా ఏదో మాట్లాడుతున్నాడు. దాని తర్వాత ఇంకో కన్క్లూజన్ ఏదో ఉండి ఉంటుంది, కానీ అక్కడికే కట్ చేసి అది రిలీజ్ చేశారు. ఓకే, అందులో దాని గురించి అయితే నేను పూర్తి వీడియో చూడలేదు కాబట్టి నేను దాని గురించి కామెంట్ చేయను. కానీ ఒరే, నువ్వు నోరు కంట్రోల్లో పెట్టుకో. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, నీ దగ్గర ఒక బలగం ఉండొచ్చు, కానీ తలందన్నేవాడు తాడిందన్నేవాడు ఉన్నాడు అనుకో, ఆడి తలందన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. దళితులు అంటే ఎర్రి పప్పలు కాదు, దేశంలో 40 కోట్ల మంది ఉన్నారు. నీ బొచ్చులగడు ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే అయితే దానిలో సగానికి సగం ఓట్లు అవతల పార్టీలకు పడతాయి. కొంచెం తగ్గించుకుని మాట్లాడడం నేర్చుకో. నీకు మళ్ళీ మా దళితుల కోసం మళ్ళీ ఎక్కడన్నా ఇంకో మాట మాట్లాడితే నేను ఇంతకన్నా స్ట్రాంగ్గా దిగిపోవాల్సి వస్తా సీన్లోకి. అర్థమైందన్నా? కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా, నోరు కొంచెం అదుపులో